नेलूर जिला एसपी आदेश मेरे को कावली सब डिविजन परिधि में पोलीस सिब्बंदी की करोना वैक्सीनेशन प्रक्रिया प्रारंभिंचारु। कावली डीएसपी देवरकोंड प्रसाद मात्लाडुतू करोना महामारी एदुर्कोवडंलो वैक्सीनेशन मंची फलितालु इस्तुंदन्नारु। उदयं 10 गंटलकु डीएसपी कार्यालय में मोदट वैक्सीन वेयिंचुकुन्नारु। डिविजन परिधिलोनी पोलीस सिब्बंदिकी 3 रोजुल पाटु ई वैक्सीनेशन प्रक्रिया जरुगुतुंदनि, ई अवकाशान्नि सद्विनियोगं चेसुकोनि संपूर्ण आरोग्यं पोंदालनि कोरारु। ఇక్కడ డాక్టర్ రజని మేడం పీపీ యూనిట్ కావల్ తరపున మేమిద్దరం ఇక్కడ ఎస్డీపీఓ ఆఫీస్ లో ఈ రోజు వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది। సో ఈ రోజు రేపు 2 రోజులు మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది। ఈ రోజు 150 మంది, రేపు 114 మంది, సో మొత్తం కలిపి 2 రోజుల్లో ఫినిష్ చేయాలని మా ఆర్డర్స్ వచ్చాయి। ఈ రోజు స్పెషల్ గా ఏంటంటే కోవాక్సిన్ ఇస్తున్నాం। ఇప్పటి వరకు కోవిషీల్డ్ ఇస్తా ఉన్నాం కావల్లో, ఫస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోవాక్సిన్ ఇస్తా ఉన్నాం। సో ఎటువంటి ఇబ్బందులు లేవు। పొద్దు నుంచి డీఎస్పీ గారు గాని, డీసీఎల్ గారు, సీఎల్ గారు అందరూ వేసుకున్నారండి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది। సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఈ 2 డేస్ లో టార్గెట్ ఫినిష్ చేసేసారు। రేపు నెక్స్ట్ మంత్ ఫస్ట్ కానీ సెకండ్ వీక్ లో కానీ కామన్ పబ్లిక్ కి 3వ దశ స్టార్ట్ చేస్తా ఉన్నాము। సో 3వ దశ పబ్లిక్ కామన్ పబ్లిక్ కాబట్టి అందరూ కూడా ఈ గవర్నమెంట్ ఫ్రీగానే వేస్తుంది వ్యాక్సినేషన్ అందరికీ కూడా, కాబట్టి అందరూ కూడా ఈ మనం దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకొని కోవిడ్ నుంచి మనం అందరం దూరం అవ్వాలి। స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఫస్ట్ మెడికల్ డిపార్ట్మెంట్ కి, తర్వాత ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం, దాని మీద మా ఎస్పీ గారు భాస్కర్ కృష్ణ ఐపీఎస్ గారు ఈ రోజు నుంచి 3 రోజులు జిల్లాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మొత్తానికి కూడా, అంటే హోమ్ గార్డ్ నుంచి ఎస్పీ గారి వరకు అందరూ కూడా 3 డేస్లో వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం, దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేయడం జరిగింది। మన కావలి సబ్ డివిజన్ మొత్తం కూడా కావలి డీఎస్పీ ఆఫీసులో రోహిత్, డాక్టర్ రోహిత్ గారు లీడర్షిప్లో వాళ్ళ టీం మొత్తం వచ్చింది, వాళ్ళంతా కూడా నిన్నటి నుంచి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు, చేసుకుని ఈరోజు వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు, మేము తీసుకున్నాము। ఎవరు కూడా మేము ప్రజలు చెప్పేది ఏంటంటే దీని గురించి ప్రజలు కానీ ఎవరైనా సరే తీసుకోవాలనుకున్న ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఎలాంటి అపోహలు కానీ ఎలాంటి అనుమానాలు కానీ తాగులేదు, అందరూ హ్యాపీగా తీసుకోవచ్చు, ఎవరు కూడా భయపడద్దు, ప్రజలు దీని గురించి అవగాహన కావాలి। అందుకోసమని ఎస్పీ గారు ముందు మన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, మనమే ఆఫీసర్సే తీసుకుందాం, సబార్డినేట్స్లో ఒక ధైర్యాన్ని కల్పిద్దామని ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈరోజు తీసుకోవడం జరిగింది। నేను మా సీఐలు అందరం కూడా ముందు తీసుకున్నాం, డాక్టర్ గారు రోహిత్ గారు పర్యవేక్షిస్తున్నారు దీన్ని, వాళ్ళ టీం మొత్తం కూడా ఇక్కడే ఉంది, ఇవి 3 డేస్ ఇక్కడే ఉంటారు ఉంది, ఇది మొత్తం కూడా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, ఎలాంటి అపోహలు పడద్దు అని చెప్పి ప్రజలు తెలియజేస్తాం। జిల్లాలో కావాలైనా జిల్లా మొత్తం జరుగుతుంది, జిల్లాలో అన్ని హెడ్ క్వార్టర్స్లో జరుగుతుంది, ఎస్డిపి హెడ్ క్వార్టర్స్, డిఎస్పి ఆఫీసులు, 5 సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్నాయి, మినిస్టర్ స్టాఫ్కి కొంతమంది ఏఆర్కేమో ఎస్పీ గారి ఆఫీసులో జరుగుతుంది, 6 ప్లేసులు 7 ప్లేసులు మొత్తం 7 ప్లేసుల్లో పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవాళ రేపు ఎల్లుండి 3 డేస్ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మేము తప్పకుండా 90% మేము చేయాలి అనే దాని మీద 90% మా ఆఫీసర్స్ అందరూ సబార్డినేట్స్ అందరూ కూడా తీసుకోవాలనే కాన్సెప్ట్తో మేము పనిచేస్తాం।